టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వారు బీఏ లేదా బీకామ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. దీనికి అప్లై చేయుటకు చివరి తేదీ 12/12/2018. 12,827 గ్రేడ్ 2 పోస్టుల అప్గ్రేడేషన్పై సీఎం సానుకూల స్పందన. రాష్ట్రంలోని భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల ఉన్నతీకరణకు సీఎం చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, అధ్యక్షుడు అంకాల్ కొండయ్య తెలిపారు. పోస్టుల ఉన్నతీకరణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరగబోయే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు వెలువడాలా చొరవ చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయాలి అంటే తాజాగా ఓటు నమోదు చేసుకోవాలి. గతంలో ఓటు ఉన్నా మళ్ళీ నమోదు చేసుకోవాల్సిందే. దీనికి 6 నవంబర్ తుదిగడువు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలకు మరో గడువు. అపరాధ రుసుముతో 31 డిసెంబర్ వరకు గడువు. అపరాధ రుసుం 5,000 రూపాయలు చెల్లించాలి. ఇక నుంచి క్రీడా ప్రతిభ అవార్డులు. ఇప్పటి వరకు కేవలం చదువుల ఆధారంగానే ప్రతిభ అవార్డులు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి క్రీడల్లో సత్తా చాటిన వారికి అవార్డులను అందజేయనుంది. స్కూల్ గేమ్ ఫెడరేషన్ నిర్వహించే జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన 248 మంది విద్యార్థులకు క్రీడా ప్రతిభ అవార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అవార్డు కింద ఒక్కొక్కరికి 20,000 నగదు, ఒక ట్యాబ్ బంగారు పథకంతో పాటు ధృవీకరణ పత్రాన్ని అందజేయనుంది. వివిధ శాఖల ద్వారా నిర్వహించబడే ప్రత్యక్ష ప్రభుత్వ నియామకాలకు వయోపరిమితిని 30/9/2019 నాటికి 42 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిఓఎంఎస్ నంబర్ 132, తేదీ 15/10/2018. జిఓఎంఎస్ నంబర్ 162, తేదీ 15/10/2018. యూనివర్సిటీలతో పనిచేయుచున్న బోధనేతర సిబ్బందికి మరియు పెన్షనర్లకు 10 పిఆర్సీ ఎరియర్స్ చెల్లించడానికి గాను ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక శాఖ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి కె సంధ్యారాణి గారి డెప్యుటేషన్ కాలపరిమితిని 1 సంవత్సరం వరకు, అనగా 2019 డిసెంబర్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. మైనారిటీ స్కాలర్షిప్స్ 2018-19 అప్లై చేయుటకు ఆఖరి తేదీను 31 అక్టోబర్ వరకు పొడిగించింది. అలాగే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పిహెచ్సిలకు 2018-19 దీనికి కూడా చివరి తేదీ 31 అక్టోబర్ వరకు పెంచడం జరిగింది. 26 నవంబర్ 2023 బ్యాంకుల సమ్మె. బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 26 నవంబర్ 2023 5 రోజుల పాటు నిరవధిక సమ్మె చేయాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు
చెన్నైలో జరిగిన సమావేశంలో అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సంఘాలు తీర్మానించాయి. శ్రీకాకుళం జిల్లాలో స్కూళ్ళు రివోపిన్ 17/10/2018 చేయాలని, తిత్లీ తుఫాను కారణంగా రివోపిన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సైన్స్ సర్వీస్ రూల్స్లో తీసుకురావాల్సిన మార్పులు, వాటి ఆవశ్యకతకు సంబంధించి సర్వీస్ నిబంధనలకు సవరణలు, రిక్రూట్మెంట్ అర్హతలు, ప్రమోషన్లు మరియు ఇంటర్ క్యాడర్ బదిలీలు, ఈ పాలన సర్వీస్ లాంటి వాటి నిబంధనలను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెలాఖరుకు డిఎస్సి సెలవుల్లో విద్యాశాఖ యంత్రాంగం పీఈటీల ఖాళీల సేకరణలో జాప్యం. డిఎస్సి ప్రకటన ప్రక్రియకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్టోబర్ చివరికల్లా డిఎస్సిపై నోటిఫికేషన్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేకించి పీఈటీల ఖాళీల సంఖ్య పెంపు విద్యాశాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. పీఈటీల పోస్టులు పెంచాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో ఆ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇంతలో దసరా సెలవులు రావడంతో ఖాళీల సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. దీనికి ఆన్లైన్లో అప్లై చేయుటకు చివరి తేదీ అక్టోబర్ 24 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష నవంబర్ 17/18 తేదీలలో నిర్వహిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను కారణంగా విద్యాశాఖకు 43.42 కోట్ల నష్టం జరిగిందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తెలిపారు. మధ్యాహ్న భోజనం బాగుంటుందా, నాణ్యతపై కేంద్రం అధ్యయనం. నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అధ్యక్షతన కమిటీ నవంబర్ 12 నుంచి 19 వరకు అధ్యయనం జరగనుంది. విద్యార్థులు ఎత్తుకు తగ్గ బరువు ఉంటున్నారా, పోషకాహార లోపం ఉందా, వంటశాలల నిర్మాణం, వంట పాత్రల కొనుగోలు, ఆహార పదార్థాల నిల్వకు వినియోగిస్తున్న పద్ధతులు, ఈ పథకంలో ఉపాధ్యాయుల పాత్ర, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీల తనిఖీ తదితర అంశాలపై సమీక్ష చేయనుంది. ఈ అధ్యయనం 2 జిల్లాల్లో మాత్రమే ఉంటుంది. అందులో 1 తూర్పుగోదావరి, 2 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవలసి ఉంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఫీజు ఎటువంటి జరిమానా లేకుండా నవంబర్ 2వ తేదీలోపు చెల్లించాలి. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫీజు దరఖాస్తులను నవంబర్ 5వ తేదీలోపు సంబంధిత జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ఈ నెల 23 నుంచి జ్ఞానధార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దసరా సెలవుల తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 150 రోజుల పాటు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలుగు, ఇంగ్లీషు, గణితము సబ్జెక్టుల్లో ప్రాథమిక పరీక్ష నిర్వహించి విద్యార్థుల్ని ఏబిసిడి గ్రేడులుగా విభజిస్తారు. ప్రస్తుతం పాఠశాలల్లో పీరియడ్కు 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు జరుగుతున్నాయి. ఒక్కో పీరియడ్కు 45 నిమిషాల చొప్పున రోజుకు 8 పీరియడ్లు జరుగుతున్నాయి. ఒక్కో పీరియడ్ 40 నిమిషాలు కుదించి 9వ పీరియడ్కు మరో 40 నిమిషాలు కేటాయిస్తారు. సి, డి గ్రేడుల్లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థులకు
ప్రత్యేక పుస్తకాలు మెటీరియల్ను విద్యాశాఖ సరఫరా చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.